మాల్దీవుల అధ్యక్షుడు చైనా పర్యటనలో ఉండగా భారత్ సైన్యం ఇమీడియట్గా వెనక్కి వెళ్ళిపోండి, ఒక 70 మంది 80 మంది 100 మంది ఉంటారు అంతే మన సైనికులు అని చెప్పని వాళ్ళని ముందు భారత్ అవుట్ అని చెప్పని అక్కడ నుండి ఆయన చెప్పాడు. చైనా వాళ్ళు ఏమంటే 5-6 దీవులు రాసియండి, మేము అక్కడ రిసార్ట్లు కడతాం, అవి కడతాం, ఇవి కడతాం అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. పాకిస్తాన్లోనూ కూడా అట్టే చేశారు, అప్పులు ఇస్తారు, వాళ్ళని పట్టేస్తారు, వాళ్ళ ప్లేస్ని ఆక్రమించుంటారు. తర్వాత శ్రీలంకలో కూడా అంబన్ తోట వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ పోర్టు కట్టుకొని అక్కడ యుద్ధనౌకలన్నీ పెట్టున్నారు. వీళ్ళకు కూడా ఇక్కడ కూడా మాల్దీవ్స్లో కూడా అదే మాదిరి చేస్తారు. కానీ మాల్దీవ్స్ల అధ్యక్షుడు ఆయన చైనా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని గెలిచిన దానివల్ల ఆ మాదిరి ప్రవర్తిస్తున్నారు. మాల్దీవ్స్కి నీళ్లు లేకపోతే మనము ఏరోప్లైన్ల ద్వారా నీళ్లు సప్లై చేసి ప్రజలకు ఎంతో ఆదుకున్నాము. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే నాయకుడు ఇండియాకి ఫేవర్గా ఉంటాడు, కానీ ఇప్పుడు గెలిచిన నాయకుడు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నాడు. మార్చి 17లో మళ్ళీ వీళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి వేరే రకంగా, అక్కడ కానీ మళ్ళీ ప్రతిపక్షం గెలిస్తే పరిస్థితి వేరే ఉంటుంది. అందుకనే జయశంకర్ గారు ఇదంతా రాజకీయం అని చెప్పి ఆయన విమర్శించారు. అంటే రాజకీయంగా చైనా వాళ్ళు మన చుట్టుపక్కల దేశాలని వాళ్ళ డబ్బిచ్చి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు గెలిపించి మన మీదకు వాళ్ళని పంపించేస్తారు. లేకపోతే ఈ చిన్న చిన్న దేశాలు మన భారతదేశాన్ని బెదిరించే అంత లెవెల్లో వాళ్ళు ఉంటారా? మన టూరిజం మనం ఇక్కడ నుండి పోకపోతే చైనా వాళ్ళ నుండి వస్తారు టూరిస్టులు, మాకేం పర్వాలేదు పొమ్మని చెప్పారు. కానీ నీళ్లు లేకపోతే గుక్కి నీళ్లు పోసినాము, అన్నం లేకపోతే అంత అన్నం వేసినాము, అట్ట విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు. ఫ్యూచర్లో చైనా వాళ్ళు చేసే అరాచకాలు అకృత్యాలు వాళ్ళకి అర్థమవుతాయి. అదే మాదిరిగా చైనాలో వ్యూగర్ ముస్లింల్ని ఎంత దారుణంగా జైల్లో పెట్టారు, ఎలా చేస్తున్నారు దాన్ని ప్రశ్నించాలినా? ముస్లిం దేశం అయింది చైనాలో ముస్లింస్ని అలా దారుణంగా విమర్శిస్తుంటే దాన్ని పట్టించుకోవడం లేదు.